రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ప్రధాని మోడీ అవినీతిమయంగా మారిన కాంగ్రెస్ కు మరోసారి అధికారం ఇస్తే సర్వనాశనం సర్వనాశనమవుతుందని మండిపడ్డారు గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా పేదవారు మరింత పేదవారిగా మారని అన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు ఇండియా కూటమి పేరుతో ప్రజల ముందుకొస్తోన్న పార్టీలో అబర్ నక్సల్స్ ఉన్నారంటూ హాట్ కమెంట్ చేశారు आत्मनिर्भर हो हमें विदेशों से कम से कम चीजें बाहर से मंगानी पड़े आज भारत पेट्रोल डीजल तो बाहर से मंगाता ही है हमें पेट्रोकेमिकल प्रोडक्ट्स के लिए भी दूसरे देशों पर निर्भर रहना पड़ता है